సగ్గుబియ్యం పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సగ్గుబియ్యం, పాలు, క్యారెట్ తురుము, నెయ్యి, బెల్లం, కిస్మిస్, ఇలాచి. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మనకి స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ముందు అయితే నీకు ప్యాన్ తీసుకురావాలి కదా. స్టవ్ ఆన్ చేద్దాము. ముందుగా నెయ్యి వేసి మనం కిస్మిస్ అది వేయించుకుందాం. ఓకే, క్యారెట్ సగ్గుబియ్యం రెండు మిక్స్ చేస్తూ చేస్తున్నాం. ఎందుకంటే అమ్మవారి పూజల్లో ఎక్కువగా మనం ఉపవాసం ఉంటూ చేస్తూ ఉంటాము. కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. 9 రోజులు కూడా ఆలయాలంతా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. దాంతోపాటు కొంచెం మనకి అంతసేపు మనం వెయిట్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి చక్కనైన ఒక పలహారం కూడా ఉంటే మనకి ఆకలినంతా వెంటనే దూరం చేసేస్తుంది. అందులో సగ్గుబియ్యం మనకి చాలా మంచిది. చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు సగ్గుబియ్యంతో చేసినవే చాలా మంది తింటూ ఉంటారు. సో అలానే ఇప్పుడు మనం సగ్గుబియ్యం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఘీ కరిగిపోయింది, నెయ్యి కరిగిపోయింది కదా. ఇప్పుడు కిస్మిస్ వేసి వేయించేద్దాం. ఓకే, ఇలా ప్రసాదాలు నైవేద్యాలు చేసేటప్పుడు ఎక్కువగా ఘీ వాడుతూ ఉంటాము. ఘీతో చేస్తే కనుక స్మెల్ చక్కగా ఉంటుంది. దాంతోపాటు అమ్మవారికి చేసేటప్పుడు మనం ఘీతో వేసుకుంటే అదో ఫీలింగ్ అనమాట. అంటే దైవ భక్తిలో లీలమై చేసినట్టు ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. అవును, ముఖ్యంగా అమ్మవారికి బెల్లంతో చేసినవి అంటే చాలా ఇష్టము. సో ఇది కూడా మనం బెల్లంతోటే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం క్యారెట్ కూడా వేయించేసుకోవాలి. ఆల్రెడీ ఘీ ఉంది కాబట్టి అదే ఘీలో చిన్నగా తురుముకున్న క్యారెట్ పచ్చి వాసన పోయేంత వరకు. అందరికీ మామూలుగా క్యారెట్తో పాయసం చేసుకుంటూ ఉంటారు, సగ్గుబియ్యంతో కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ రెండింటిని మిక్స్ చేస్తున్నాం మనం. సో ప్రతిసారిలాగే రొటీన్గా కాకుండా కొంచెం ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు. పచ్చి వాసన పోయేంత వరకు నీళ్ళలో బాగా ఫ్రై చేసుకోవాలి. నవరాత్రులు అనగానే అమ్మవారు కూడా చక్కనైన రూపాల్లో అందంగా కలకలలాడుతూ ఉంటారు కదా. అమ్మవారి రూపాన్ని ఒక్కసారి చూడంగానే మదిలో ఒక చక్కనైన భావన కలుగుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధ్యతలున్నా ఒక్కసారి అమ్మవారిని చూడంగానే అలా మర్చిపోతాం. అన్ని కష్టాల నుంచి ఒక్కసారి విముక్తి కలిగిందేమో అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా విజయవాడ దుర్గమ్మను చూడాలి కానీ అద్భుతంగా ఉంటుంది. అసలు ఎక్కడ చూసినా కూడా అమ్మవారు సాక్షాత్తు మనం చూడడానికి మన దగ్గరికి వచ్చిన ఫీలింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే 9 రోజులు అమ్మవారికి మండపాలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం తో ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది అమ్మవారు కూడా. సరే, ఇప్పుడు ఒక్కసారి కలిపేసి పచ్చివాసన పోయింది కదా, స్మెల్ రావట్లేదు. ఇప్పుడు మనం పాలు ఇందులోనే పోసేద్దాం. వేసేసే ఒక గ్లాస్ పాలు. పాలలో క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఎంత ముందు నానబెట్టుకోవాలి, ఎన్ని గంటలు? ఇది ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతే, చేసుకోబోయే అరగంట ముందు. పాలలో బాగా క్యారెట్ని ఉడికించుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. సో ఎలాగో టైం పడుతుంది కాబట్టి మరీలోగా కాసేపు వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. ఓకే, పాలు మరిగిపోయాయి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాం. వేసేసే సగ్గుబియ్యం ముత్యాల్లా కనిపిస్తున్నాయి. ఘీ వేసుకున్నాం కదా, అంత పైకి తేలుతూ కనిపిస్తుంది. క్యారెట్ కూడా ఘీలో వేగింది, అలానే పాలలో కూడా బాగా ఉడికింది. సో బాగా ఉడికిన తర్వాత మనం సగ్గుబియ్యం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఇంకాసేపు పాలలో ఉడికించుకుంటే సరిపోతుంది. సో సగ్గుబియ్యం వేసిన తర్వాత అక్కడ ఇలాచి పొడి ఉంది కదా, ఇలాచి ఫైనల్గా వేస్తావా? ఇలాచి అంతకంటే ముందు మిస్ అయింది అనిపిస్తుంది. అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యాలు అంటే ఇష్టం. ఎటువంటి కలర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఇక్కడ మనకి బంతి పూల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది. అందులో మిక్స్ అయిపోయింది. ఇది కాస్త మనకి మరుగుతూ ఉంటుంది.
ఈ లోపల మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. అవును, సగ్గుబియ్యం. సో సగ్గుబియ్యం అలా అయితే మనకి ఇంకా ఉడికిపోయినట్టు సగ్గుబియ్యం. ఆ తర్వాత మనం బెల్లం వేసుకోవచ్చు. బెల్లం దించేటప్పుడు వేసుకుంటేనే తన పాల్లో మిక్స్ అయిపోతుంది, అలానే విరగకుండా కూడా ఉంటుంది. దగ్గర అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది. దగ్గర అయిపోయింది. ఒకసారి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం వేసేసుకున్నాము. ఒక కప్పు బెల్లం అంటే పాలు ఎంత తీసుకుంటున్నామో మనము ఇంచుమించు బెల్లం కూడా అంతే తీసుకుంటాము. సరే, నేను కలుపుతూ ఉంటాను, వెళ్ళి ఆ గ్లాస్ బౌల్ తీసుకొచ్చు. ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లాన్ని మిక్స్ చేసుకుంటే మిక్స్ అయిపోతుంది. ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది. ఇలాచి కూడా వేసేసుకుంటాం ఫ్లేవర్ కోసం కదా, వేడి వేడిగానే ఉంది ఇలాచి. ఇప్పుడు అసలు సిసలైన సువాసన అది వేస్తే కానీ స్వీట్ తెలీదు. స్వీట్ అనేటప్పటికీ ఇలాచి పౌడర్ కంపల్సరీ ఉండాల్సిందే. ఫైనల్గా ముందుగా వేయించుకున్న కిస్మిస్. ఓకే, క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ చేసేసాం. మరి ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేసేయండి. క్యారెట్ సగ్గుబియ్యం పాయసంకు కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, పాలు, క్యారెట్ తురుము, నెయ్యి, బెల్లం, కిస్మిస్, ఇలాచి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో క్యారెట్ తురుము కూడా వేసి బాగా వేయించుకొని ఒక గ్లాస్ పాలు వేసి మరిగించాలి. బాగా మరిగిన పాలలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం కూడా వేసి కలుపుకుని చివరిగా ఇలాచి పొడి వేసి కలుపుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేస్తే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ.